సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంపపెట్టుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో ఆయన సోదరుడు మంత్రి నియోజకవర్గాల్లో మూడు రిజర్వాయర్లు ఆవులపల్లి రిజర్వాయర్ కథ రాష్ట్రంలో చట్టబద్ధ పరిపాలన లేదు దోపిడీ రాజ్యం కొనసాగుతూ ఉంది పరిహారం ఊసేలేదు పనులు ఆపలేదు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులంటే లెక్కే లేదు పర్యావరణ శాఖ మంత్రికే పర్యావరణ అనుమతులు కావాలని తీసుకోవాలని పర్యావరణ చట్టాలను కాపాడాలనే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి లేదు కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి అసలే లేదు ఈ ఆవులపల్లి కథ ఉభయ చిత్తూరు జిల్లాలో గాలేరీ నగరి సుజల స్రవంతి హంద్రినివా సుజల స్రవంతి ఇవన్నీ కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజు హంద్రినివా అంటే ఆ మహానాడు మీటింగుల్లో తప్పట్లు కొట్టేవాళ్ళం గాలేరు నగరి అని ఆయన దీర్ఘాలు తీసి చెప్తా ఉంటే ఒళ్ళు పులకరిచ్చేది తెలుగు గంగ అని ఆయన మాట్లాడుతూ ఉంటే రాయలసీమ నరనరాలు కదిలేయి ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష తెలుగు గంగ హంద్రినివా గాలేరి నగరి ఈరోజు ఆ తెలుగు గంగ వల్లే తిరుమలకు నీళ్లు తిరుపతికి నీళ్లు కాళహస్తికి నీళ్లు రాయలసీమ నాలుగు జిల్లాలు ఈరోజు తాగునీరు సాగునీరు ఎన్నో ప్రాజెక్టులు బతుకుతూ ఉన్నాయంటే తెలుగు గంగ హంద్రినివా వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది హంద్రినివా కాలువలను కూడా వెడల్పు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పనులు పరిగెత్తిచ్చారు గొల్లపల్లి రిజర్వాయరు ఆవులపల్లి మొత్తం ఎన్నో దగ్గర దగ్గర కుప్పం బార్డర్ వరకు కూడా కృష్ణా జలాలు తీసుకెళ్లారు హంద్రినివా కాలువల ద్వారా గాలేరి నగర సుజల స్రవంతి అవుకు రిజర్వాయర్లో కమిషన్లకు కక్కుర్తిపడ్డ జగన్ రెడ్డి అరాచకాలు అవినీతి కూడా శాసనసభలో బట్టబయలు చేస్తే వాకౌట్ చేసి జగన్ రెడ్డి ఆ రోజు వెళ్ళిపోయాడు ఆ అవుకు రిజర్వాయర్ ఆ అవుకు టనల్ చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్గా తీసుకొని గండికోట రిజర్వాయర్లో నీళ్లు పెట్టి మైలవరం రిజర్వాయర్ గండికోట మొత్తం ఆ బెల్ట్ చిత్రావతి రిజర్వాయర్ దాకా నీళ్లు తీసుకెళ్ళి పులివెందులకి 3,500 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళిచ్చి ముందుకు తీసుకెళ్లారు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఆంధ్రనివా కాలువ పనులు ఏం చేశారు గాలేరి నగరి పనులు మీరు ఏం చేశారు ఇవాళ ఆంధ్రనివా పనులు గాలికి వదిలేశారు జిఎన్ఎస్ఎస్ పనులు గాలికి వదిలేశారు ఇవాళ మీరు ఉద్ధరిస్తామని ఆంధ్రనివా హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ అనుసంధానం చేస్తారా హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ దగ్గర నుంచి నీళ్లు ఎత్తిపోస్తారా ఈ మూడు రిజర్వాయర్లు 3,000 కోట్ల అవినీతి కాదా వేల కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ మీరు నీళ్లు లేని ప్రాజెక్టులు నీళ్లు తేలేని ప్రాజెక్టులు నీళ్లు గాలికి వదిలేసిన ప్రాజెక్టులో ఇవాళ మీ అవినీతి దోపిడీ చేసుకోవడానికి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్కి ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి ఈ మూడు రిజర్వాయర్లు కథ ఈ 3,000 కోట్ల కథ ఎంతోమంది బాధితులు పరిహారం ఊసేలేదని మొత్తుకుంటా ఉన్నారు 13 ఏళ్ల క్రితం కూడా ఖాళీ చేసి వస్తే మళ్ళీ ఆ గ్రామాలు ఖాళీ చేసి ఇంకో ఊరేళమంటా ఉన్నారు 5 ఎకరాలు భూమి పోతుందని ఒకళ్ళు కన్నీరే మిగిలిందని ఒకళ్ళు మనోవేత్తో భర్త చనిపోయాడని ఒక తల్లి 5 లక్షల పంట మునిగిపోయిందని ఒక తమ్ముడు పరిహారం అడిగితే పోలీసులతో బెదిరిస్తున్నారని ఒక పెద్ద ఆయన గట్టిగా అడుగుతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ ప్రాంతానికి రాలేదని ఒక చెల్లి చిన్న కాలువలు నిర్మిస్తే ప్రాజెక్టే అక్కర్లేదని సామాన్యుడు చెప్తున్నాడు పెద్దిరెడ్డి గారు సామాన్యుడు చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఏమాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా బాధ్యత లేని కొంతమంది అధికారులు
బాధ్యతలేని కొంతమంది అవినీతి అధికారులు మీ అడ్డగోలుగా మీ ఇష్టారాజ్యంగా మీ మీ నియోజకవర్గాల్లో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా ఎస్టిమేట్లు భవిష్యత్తులో పెంచేసి ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాలు ఉన్నాయా, పర్యావరణ అనుమతులు ఉన్నాయా, మీరు ఏం అనుమతులు తీసుకున్నారు అని స్పష్టంగా మద్రాస్ బెంచ్ దీని మీద స్పష్టమైన తీర్పిస్తే మీకు లెక్కలేదు. పనులాపం అంటే లెక్కలేదు, పరిహారం ఇమ్మంటే లెక్కలేదు, ఏదైతే నిర్వాసితులను కాపాడమంటే మీకు లెక్కలేదు, పంట పోయిందని చెప్తే మీకు లెక్కలేదు. దాని మీద మళ్ళీ సిగ్గు లేకుండా స్పష్టంగా నేషనల్ గ్రీన్ ఇండియన్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది, సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇచ్చింది, ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా మీ అహంకారం, మీ బాధ్యతారాహిత్యం, మీ బలుపు, మీ నిర్లక్ష్యం చట్టం అన్న, నిర్వాసితులన్న, పేదవాడన్న ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా అడ్డగోలుగా పనులు సాగిస్తూ ఉన్నారు. దగ్గర 1,600 కోట్లు ఇప్పటికే చెల్లింపులు జరిగాయని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇన్ని 1,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఎన్జీటీ స్పష్టంగా తీర్పిచ్చింది, దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, 25 కోట్లు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇమీడియట్గా 8 వారాలు తిరగకుండా డబ్బు కట్టమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే మీరు పనుల మీద కూడా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది, అయినప్పటికీ కూడా ఇప్పటికీ అక్కడ 60 మంది పనిచేస్తూ ఉన్నారు, ప్రొక్లైమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు అంటే మీకు లెక్కలేదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు అంటే మీకు లెక్కలేదు. ఇవాళ రాష్ట్రంలో చట్టాలు మీ చుట్టాలు అయిపోయాయి పెద్దిరెడ్డి గారు, చట్టాలు మీ చుట్టాలు అయిపోయినాయి జగన్ రెడ్డి గారు, లెక్కే లేదు, సామాన్యుడు అంటే లెక్కలేదు. ఇవాళ ఈ ప్రాజెక్టులు కూడా చాలా స్పష్టంగా ఈ దోపిడీ కదా జాతీయ స్థాయిలో ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. దీంతో ఏం కుట్ర కోణం ఉంది, ఎందుకు నిర్వాసితుల మీద మీరు కక్ష కట్టారు, ఎందుకు వాళ్ళకు అనుమతులు తీసుకోకుండా పనులు మొదలుపెట్టారు, ఏమాత్రం వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఎలా పనులు చేస్తున్నారు, దీంట్లో కుట్రకోణం ఏంటి, చెప్పినా కూడా లెక్క పెట్టట్లేదు అని సంస్థలు చెప్తూ ఉంటే, వ్యవస్థలు చెప్తూ ఉంటే లెక్కే లేదు, ఇది మా రాజ్యం, ఇది మా దోపిడీ రాజ్యం, ఇక్కడ ఎవరైనా వచ్చినా, ఇక్కడ ఎవరైనా మాట్లాడినా పోలీసులు చుట్టాలు అయిపోతారు, పోలీసులు నిర్దాక్షిణ్యంగా కేసులు పెడతారు, పోలీసులు అడ్డగోలుగా నిర్వాసితుల్ని ఎలగొడతారు, వాళ్ళని తరిమేస్తారు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దోపిడీ రాజ్యం. అందుకనే ముఖ్యమంత్రి గారు మంత్రి గారి కోరిక మీద జీవో నెంబర్ 461 సెప్టెంబర్ 2, 2020 3 రిజర్వాయర్లకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. టెండర్లు అయిపోయాయి, అనుకున్నట్టే మేము చెప్పినట్టే పిఎల్ఆర్ సంస్థకి మంత్రి గారి సంస్థకి 3 రిజర్వాయర్లు ఇచ్చేశారు. ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి కూడా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏదైతే కమిటీ ఉందో, పరిహారం ప్యాకేజ్ R&RL ఉందో, ల్యాండ్ ఎక్విజిషన్ ఎల్ఏ ఉన్నాయో, ఇవన్నీ కూడా మంత్రి గారి రాజ్యంలో అమలయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే పెద్దిరెడ్డి ఇలాకాలో చట్టాలు చుట్టాలు అయిపోతాయి, చట్టాలు చెప్పినట్టే నడవాలి, ఇది పెద్ద ఆయన రాజ్యం, పెద్ద మనిషి రాజ్యం, పెద్దారెడ్డి రాజ్యం కాబట్టి ఇక్కడ ఎవరో కూడా ఏ అధికారి కూడా మాట్లాడే ప్రసక్తి లేదు, ఏ నిర్వాసితుడు కూడా అడిగే ప్రసక్తి లేదు, అనుమతులు లేవు. అధికారులు దగ్గరుండి పనులు మొదలుపెట్టేశారు, భూములు పోయాయి, జీవితాలు తలకిందయ్యాయి, HNSS ప్రాజెక్ట్ వల్ల భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి, ఈ ప్రాజెక్టులు అవసరం లేదు, పిల్ల కాలువలు తవ్వచ్చు, లిఫ్ట్లు పెట్టవచ్చు, దగ్గరలోనే మొత్తం బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు HNSS కింద, GNSS కింద ఆ జిల్లాల రాయలసీమలో ఏ విధంగా చెక్ డ్యాములు కట్టాలి, ఏ విధంగా ఎక్కడ ఏ చెరువులు నింపాలి, ఏ చెరువులను లింకేజ్ చేయాలని నీరు చెట్టు కింద, నీరు ప్రగతి కింద మొత్తం అవన్నీ కూడా అసెస్ చేసి రికార్డ్స్ తయారు చేసి మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటే
మాకు లెక్కే లేదు. ఎందుకంటే 3,000 కోట్లు పనులు చేయాలా, 3 రిజర్వాయర్లు కట్టాలా, 3.5 TMCL పెడతాం, 1 ప్రకాశం బ్యారేజ్ కన్నా ఎక్కువ నీళ్లు పెడతాం, కానీ డిపార్ట్మెంట్కి 2.5 TMCL అని చూపిస్తాం. పర్యావరణ అనుమతులు లేకపోతే కావాల్సిన అనుమతులకి ఏ కేంద్రానికి చెప్పే అవసరం మాకు లేదు. 3.5 TMCL అంటే కేంద్ర పర్యావరణ సంస్థ అనుమతులు కావాలి, కేంద్ర అనుమతులు కావాలి. కాబట్టి 2.5 చూపించండి, చట్టం రాష్ట్రం చెప్పండి, ప్రాజెక్టు స్టే మార్చండి అని అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకొని బాధిత రైతులు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో చందాలు వేసుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మద్రాస్ బెంచ్ని వాళ్ళు పాపం పేదవాళ్ళు చందాలు వేసుకొని డబ్బులు పోగు చేసుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆఫీసుల చుట్టూ తిరిగారు. ఇక్కడ ఏమాత్రం కూడా ఈ నిర్మాణాల వల్ల అక్కడ వాతావరణం విషయంలో కానీ జీవనోపాధుల విషయంలో కానీ లేకపోతే అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాల మీద ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండానే ఇవన్నీ చేస్తున్నారని వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా మరి వీళ్ళు ప్రభుత్వం లెక్క పెట్టలేదు, అధికార యంత్రాంగం లెక్క పెట్టలేదు, పెద్దిరెడ్డి యంత్రాంగం లెక్క పెట్టలేదు. కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించి 100 కోట్లు పెనాల్టీ విధించింది. అదేవిధంగా జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్లో నీళ్లు మళ్ళించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లో అని చెప్పేసి పెద్ద పెద్ద 3 రిజర్వాయర్ని మరి ఈరోజు వీళ్ళు పనులు మొదలుపెట్టి ఇంత పెద్ద ఎత్తున పనులు ముందుకు తీసుకెళ్లారు. ఎన్జిటీ మొదటి ఉత్తర్వుల్ని అధిగమించడానికి స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ అని ఆవులపల్లికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చామని చెప్పారు. మళ్ళీ ఇది చెల్లుబాటు కాదని ఆవులపల్లి రిజర్వాయర్ని 3.5 TMCL నుంచి 2.5 TMCLగా మార్చి మళ్ళీ ఈసీ తెచ్చామని మరి రైతులు హైకోర్టులో వేసిన పిటిషన్లో మళ్ళీ అసమాధానం చెప్పారు. మీరే 3.5 TMCL అంటారు, మళ్ళీ దాన్ని 2.5 TMCLు మీరే మార్చేస్తారు, మీ ఇష్టారాజ్యంగా ఇవన్నీ కూడా మార్చి ఏదైతే ఎన్విరాన్మెంట్ శాఖకు కూడా మంత్రి పెద్దిరెడ్డే కన్సర్న్ మంత్రిగా ఉన్నాడు. ఎస్సీఐఏఏ ఏదైతే ఈ రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ ఉందో అది కూడా మంత్రి గారి ఇలాకాలో, ఏదైతే మంత్రి అథారిటీలోనే మంత్రి గారి శాఖ కిందే వీళ్ళు ఇష్టారాజ్యంగా ఆవులపల్లికి రిజర్వాయర్కి ఈసీ తీసుకొచ్చారు. ఇది చెల్లుబాటు కాదని మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ 2.5 తీసుకెళ్లారు. ఇవన్నీ కూడా మొత్తం 2 దశలని మళ్ళీ కథలు మొదలుపెట్టారు. 1 దశ అని ముందు చెప్పారు, మళ్ళీ ఈ వాస్తవాలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందుకు వెళ్ళగానే మళ్ళీ ఇది ఒకటి కాదు 2 అని చెప్పి మళ్ళీ దాన్ని తీసుకొచ్చారు. బాధిత రైతులు మళ్ళీ ఈ వాస్తవాలన్నీ కూడా ఆందోళన నిర్వహిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి వాళ్ళ మీద పెట్టే కేసు. నాన్ బెయిలబుల్ సెక్షన్లో పెట్టాలా, సెక్షన్ 307 పెట్టాలా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు దుర్వినియోగపరచాలా, చట్టాలను దుర్వినియోగపరచాలా, అడ్డగోలుగా ఆ సెక్షన్లన్నీ కూడా ఆ పేదవాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టి ఆ నిర్వాసితుల్ని దౌర్జన్యానికి గురిచేసి భయానికి గురిచేసి మీ ఇష్టారాజ్యంగా ప్రొక్లైమ్స్ పెట్టి లారీలు పెట్టి అడ్డగోలుగా అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా 1,600 కోట్ల పైగా బిల్లులు చేసేసుకున్నారు. అదేవిధంగా ఎన్జిటీలో అప్పీల్ చేసి మొత్తం రైతులు ఈ దౌర్జన్యాలన్నీ కూడా తట్టుకొని ఈ వాస్తవాలన్నీ బయటికి తీసుకొస్తే అక్కడ జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానంతో 70,000 ఎకరాల హైకట్టు కోసం 3 రిజర్వాయర్ల నిర్మాణంలో ఆవులపల్లి ఒక భాగం మాత్రమనే వాస్తవాలు బయటకు వచ్చాయి. మళ్ళీ 3.5నే 2.5 TMCLగా చట్టం తేవటం కూడా చట్ట విరుద్ధం అనేది మళ్ళీ ఏదైతే దృష్టి మరల్చడానికి 3.5 నుంచి మళ్ళీ 2.5 అనే కథ మళ్ళీ దాన్ని కూడా చట్టవిరుద్ధంగా చేశారు. అటవీ బాంబులు ఉపయోగిస్తున్నా కూడా దాన్ని ఆ శాఖ అనుమతి సంబంధ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్సెస్ కూడా ఏమాత్రం కూడా తీసుకోలేదు. మీకు అసలు అటవీ చట్టాలంటే మీకు లెక్కే లేదు.
ఎందుకంటే అక్కడ డిపార్ట్మెంట్లు అవన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ మరి ఏమాత్రం కూడా వాటిని కూడా లెక్క పెట్టలా సెంట్రల్ వాటర్ కమిషన్ అని కానీ లేకపోతే నేషనల్ కమిషన్ ఆఫ్ సిస్మిక్ డిజైన్ పారామీటర్స్ అని కానీ వాటి దగ్గర నుంచి కూడా ఎటువంటి అనుమతులు లేకుండా రిజర్వాయర్లు నిర్మించేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి ఆధ్వర్యంలో పనిచేసే ఎస్సీఐఏ చాలా అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము రిజర్వాయర్లు కట్టేది కేవలం మంచినీళ్ళ కోసమే, అక్కడ ఇరిగేషన్ కానీ లేకపోతే భూములకు కానీ అని ఏమాత్రం కూడా చెప్పకుండా ఒక్కొక్క డిపార్ట్మెంట్ దగ్గర ఒక్కొక్క శాఖ దగ్గర మీరు వేల కోట్ల రూపాయలు మీ సంస్థ పనులు చేసుకోవడానికి మీకు అనుమతులు ఎక్కడ ఏ శాఖ ఏది అవసరమో అవి చెప్పి తీసుకొచ్చారు తప్ప ఎక్కడా కూడా ఇదేమీ మరి అఫిడవిట్లో కూడా మీరు వాస్తవాల్ని చాలా అడ్డగోలుగా మార్చి చూపించారు. ఓన్లీ మొదటి దశలో 9,700 హెక్టార్లు మాత్రమే అని నీటి వసతి కల్పిస్తామని అఫిడవిట్లో చెప్పారు. ఎస్టిమేట్స్ తయారు చేసుకునేటప్పుడు 70,000 ఎకరాల ఆయకట్టు జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానం చేస్తాం లిఫ్ట్లు పెడతామని అక్కడ చెప్పారు. ఇక్కడ వచ్చేపాటికి 1,900 హెక్టార్లు అన్నారు. ఆవులపల్లి రిజర్వాయరు బీ2 కేటగిరీలో ఉంది. కేంద్ర అనుమతులు అవసరం లేదని మళ్ళీ 3.5 కేవలం కాగితాలకే పరిమితం అని అక్కడ కథలు చెప్పారు. మళ్ళీ అక్కడి నుంచి ఎస్సీఏఐఏలో అఫిడవిట్ వేసేటప్పుడు మళ్ళీ విషయాలన్నీ కూడా మార్చి అడ్డగోలుగా మీరు మీకు కావాల్సిన విధంగా అవన్నీ కూడా పెట్టుకున్నారు. 2 దశలు అన్నారు, మొదటి దశ అన్నారు. ఎక్కడ ఏది పనుల జరుపుకోవటానికి ఎక్కడ ఏ రోటికాట దగ్గర ఆ పాట పాడి ఇష్టారాజ్యంగా మీకు ఏది తోస్తే అది మీరు మంత్రిగా ఉన్నారని మీ సమ్మత శాఖలని అడ్డగోలుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశారు. ఒక పరిశీలన కానీ ఆధారాలు కానీ ఏమీ లేకుండా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చారు. కనీసం ప్రాజెక్టుపై చర్చ చేసినట్టు కానీ బాధితులను కూర్చోబెట్టినట్టు కానీ లేకపోతే గ్రామాల్లో గ్రామ సభలు జరిగినట్టు కానీ ఎక్కడా కూడా చట్టం మీ చుట్టం పెద్దిరెడ్డి గారు, చట్టం మీ చుట్టం జగన్ రెడ్డి గారు, అట్లాగే ప్రాజెక్టు అధికారులు సమాచారాన్ని కూడా దాచిపెట్టి అడ్డగోలు పద్ధతుల్లో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉత్తర్వులు పొందారు. ప్రాజెక్టు ప్రతిపాదించిన వారు తీవ్రమైన అవకతవకలు, మిస్ఇన్ఫర్మేషన్, ఇర్రెగ్యులారిటీస్ మీ ఇష్టారాజ్యంగా చేశారు. ఇవన్నీ కూడా ఇవాళ ఎన్జీటీ తీర్పులో బయటపడ్డాయి. సుప్రీంకోర్టు ముందు మీరు అంత అడ్డగోలు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు అక్కడ మరి ప్రభుత్వ ధనాన్ని ఎంత దుర్వినియోగపరిచి వాస్తవాలను కప్పిపుచ్చాలన్నా కూడా ఈరోజు ఇవన్నీ బయటకు వచ్చాయి. ముదివీడు కావచ్చు, నేతిగుంటపల్లి రిజర్వాయర్ కావచ్చు, మరి ఇవన్నీ కూడా పర్యావరణ అనుమతులు లేకుండా అసలు ఏమీ లెక్క పెట్టకుండా ఇవన్నీ కూడా నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎస్సీఐఏ ఎవరైతే ఈ పర్యావరణ ప్రభావిత రాష్ట్ర అథారిటీ ఉందో అడ్డగోలుగా పనిచేస్తూ ఉన్నారు. పెద్దిరెడ్డి ఏది చెప్తే అదే వాళ్ళకి శాసనం. ఒక చట్టం ఉందని కానీ, ఒక పర్యావరణాన్ని కాపాడాలని కానీ, లేకపోతే దానికి తగ్గట్టుగా ముందుకెళ్ళాలని కానీ ఏమాత్రం కూడా వీళ్ళు లెక్క పెట్టలేదు. కేంద్రం అనుమతులు తీసుకోవడానికి ఇది ఏ కేటగిరీలో ఉన్న ప్రాజెక్ట్ని బీ2 కేటగిరీలో మార్చి అబద్ధాలు రిపోర్ట్ తయారు చేసి నేరపూరితంగా కుట్రపూరితంగా సెంట్రల్ గవర్నమెంటు సెంట్రల్ పర్యావరణ శాఖ వెళ్ళాల్సిన ప్రాజెక్టును కూడా ఏ కేటగిరీలో ఉన్న ప్రాజెక్ట్ని బీ2 కేటగిరీలోకి మార్చారు. ఈ వాస్తవాలన్నీ కూడా బయటపడ్డాయి. ఇవాళ వీటన్నిటిని కూడా ఇది కేంద్ర పర్యావరణ శాఖ నుండి అనుమతి పొందాలి, అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అనుమతి పొందాలి. ఈ లోపాలన్నీ కూడా ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాస్తవాలు బయటపెట్టడమే కాకుండా సెప్టెంబర్ 8, 2022 ఇచ్చిన
ఎస్సీఐఏ ఆ తీర్పును ఆ దాన్ని కూడా ఆ ఉత్తర్వులను కూడా వాళ్ళు రద్దు చేశారు. 100 కోట్లు రాష్ట్ర జలవనరుల శాఖకి పెనాల్టీ వేశారు. అదేవిధంగా కేఆర్ఎంబి బోర్డుకి ఈ డబ్బు చెల్లించమన్నారు. ఏ ప్రాజెక్ట్ని బీటూ ప్రాజెక్టులో చూపించినందుకు కూడా దాని మీద కూడా ఇవన్నీ కూడా మోసపూరితంగా చేశారనేది కూడా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఆవులపల్లి కావచ్చు, ముదివీడి కావచ్చు, నేదిగుండపల్లి కావచ్చు, వెంటనే పనులు ఆపమని 25 మే 25 కల్లా అఫిడవిట్ దాఖలు చేయమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇస్తే అహంకారంతో, బలుపుతో, ధీమాతో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మేము ఉత్తర్వులు సాధిస్తామనే అహంకారంతో వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈరోజు భంగపడ్డారు. సుప్రీంకోర్టు ఇమీడియట్గా 8 వారాలు తిరగకుండా ఈ కేఆర్ఎంబికి 25 కోట్లు చెల్లించమని ఆదేశాలు ఇచ్చింది. అట్లాగే 3 సభ్యుల బృందం, కృష్ణా బోర్డు, ఎంఓఈఎఫ్ మరియు పొల్యూషన్ బోర్డు జరిగిన విధ్వంసం నుండి మొత్తం అంచనా రిపోర్ట్ అంతా కూడా తయారు చేసి దాని రిపోర్టు ప్రకారం నిర్వాసితులకి జలవనరుల శాఖ నుండి మొత్తం వసూలు చేసి వాళ్ళకి న్యాయం చేయమని కూడా ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర జలవనరుల శాఖ సెక్రటరీ ఎవరైతే కన్సర్న్ ఉన్నారో వాళ్ళు కూడా ఎవరైతే ఈ ప్రాజెక్ట్ ఏ కేటగిరీలో వస్తుందని క్లియర్గా నిర్ధారించమని కూడా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఇవాళ కేంద్ర పర్యావరణ కార్యదర్శి ఎవరైతే కన్సర్న్ సెక్రటరీ ఉన్నారో విచారణ జరిపించి ఎవరైతే తప్పుడు పత్రాలు సృష్టించారో, ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో, అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పర్యావరణ ఎస్సీఈఐఏ అధికారులు కావచ్చు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని వాళ్ళ మీద కూడా ఇమ్మీడియట్గా ఆ కేసెస్ అన్నీ కూడా బుక్ చేయమని చెప్పి కూడా ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది. మళ్ళీ ఎన్జీటీ ఆదేశాల మీద సుప్రీంకోర్టు కూడా ఇమ్మీడియట్గా ఆ 8 వారాలు 25 కోట్లు చెల్లించమని ఆదేశాలు ఇచ్చింది. చాలా క్లియర్గా చట్టబద్ధ పాలన లేదు, దోపిడీ రాజ్యం రాష్ట్రంలో నడుస్తూ ఉంది, కేవలం రైతులకి ఈ ఇష్టారాజ్యంగా నిర్వాసితుల్ని గండికోట రిజర్వాయర్లో ముంచేశాడు. అన్నమయ్య ప్రాజెక్టు కింద 62 మంది చచ్చిపోయారు, ప్రాజెక్టు కొట్టుకుపోయింది. పించా ప్రాజెక్టు కొట్టుకుపోయింది. పులిచింతల గేటు కొట్టుకుపోయి 18 నెలలు అయింది, దిక్కు మొక్కు లేదు. ఇంతవరకు పులిచింతల గేటు పెట్టల. గుండ్లకమ్మ 3వ గేటు మూలబడి 9 నెలలు అయింది, 80 లక్షలు 3 సార్లు టెండర్లు పిలిచారు. మీ మొఖాలు చూసి ఒక్కడ కాంట్రాక్టర్ రాలా. 4వసారి టెండర్ పిలిచారు, 80 లక్షల పని. కానీ పెద్దిరెడ్డి ఇలాకాలో 1600 కోట్లు పనులు డబ్బులు కట్టేశారు. ప్రాజెక్టు అంచనాలు, రిజర్వాయర్ల అంచనాలు, 3 రిజర్వాయర్ల అంచనాలు 3000 కోట్లకు వెళ్ళాయి. అడ్డగోలుగా మీరు ఎస్టిమేట్లు వేసుకుంటారు, అంచనాలు పెంచుకుంటారు, 3.5 టీఎంసీలని 2.5 టీఎంసీలు తీసుకొస్తారు, మళ్ళీ దాన్ని ప్రాజెక్ట్ కేటగిరీలు మార్చేస్తారు. సెంట్రల్ క్లియరెన్సులు మీకు అవసరం లేదు, రాష్ట్ర క్లియరెన్సులు మీ చేతుల్లో ఉంటాయి, ఈ రాష్ట్రంలో చట్టాలు మీ చుట్టాలు. ఈ విధంగా ఇంత అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉంటే ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకి, మంత్రులు సంస్థలకి దోపిడీ చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి కమిషన్ల కక్కుత్తితో దోచుకున్న డబ్బు తాడేపల్లి కొంపకు కూడా వాటాలు ఉన్నాయి. ఎందుకంటే పార్లమెంటు సభ్యుడు సంస్థది, కేబినెట్ మంత్రి సంస్థది, ముఖ్యమంత్రికి కావలసిన వ్యక్తులు, ముఖ్యమంత్రి తర్వాత ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసే వ్యక్తులు కాబట్టి ముఖ్యమంత్రి కన్సర్న్లలోనే ఈ దుర్మార్గాలు జరిగాయి.